మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రతిరోజు మనకి వాక్య సందేశాలు అందిస్తున్నటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోపకు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి నీ యొక్క వర్తమానాన్ని అందజేయచూడగా మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువ. గత దినాల్లో మీ సేవకులు నిలవ పెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి విషయాలను బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఈరోజు ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఇది ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ సేవకులు అందజేయచూడగా మీ సేవకులను మీ ఆత్మతో నింపి మీరు మాతో మాట్లాడమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసినట్లయితే లూకా సువార్త 12:49. లెట్స్ రన్ అవర్ బైబుల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ 12:49. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఐఎమ్ కేమ్ టు సెండ్ ఫైర్ ఆన్ ది ఎర్త్ అండ్ వాట్ విల్ ఐ ఫిట్ ఇట్ బి ఆల్రెడీ కైండ్లెడ్. ఆమేన్. లూకా సువార్త 12:49 చదువుకుందాం. లూకా సువార్త. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. భూమి మీద అగ్ని వేయడానికే నేను వచ్చాను, అది ఇదివరకే రగులుకొని ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. ఐ హావ్ కమ్ టు స్టార్ట్ ఎ ఫైర్ ఆన్ దిస్ ఎర్త్. హౌ ఐ విష్ ఇట్ వేర్ బ్లేజింగ్ రైట్ నౌ. ఐ హావ్ కమ్ టు చేంజ్ ఎవ్రీథింగ్, టర్న్ ఎవ్రీథింగ్ రైట్ సైడ్ అప్. హౌ ఐ లాంగ్ ఫర్ ఇట్ టు బి ఫినిష్డ్. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క నరావతారానికి వేరువేరు కారణాలున్నాయి. వాటిలో ఒక కారణం భూమి మీద అగ్ని వేయడానికి. ఏంటి భూమి మీద అగ్ని వేయడానికి యేసు రావడం? ఏంటి భూమి మీద అగ్ని లేదా? పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల్లో అగ్ని ఒకటి. ఈ 5 ఎలిమెంట్స్లో ఒకటి ఉన్నటువంటి ఫైర్, అగ్ని ఉంది కదా, మళ్ళీ అగ్ని వేయడం ఏంటి? అగ్ని ఎలా వేశాడు, ఎప్పుడు వేశాడు అనే దాని గురించి ఆలోచి మనకు అనేకమైన ప్రశ్నలు మన మనసులో పుట్టవచ్చు. భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను నేను అనగా భూమి మీద పరిస్థితులన్నీ చల్లారిపోయి భూమి మీద ఆత్మీయ వెచ్చదనం ఏమాత్రం లేకుండా ఆత్మీయ చల్లదనం, ఆత్మీయ నులివెచ్చనితనం భూమి మీద ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆత్మ సంబంధమైన వెట కలిగించడానికి, వేడిని కలిగించడానికి, మంట పుట్టించడానికి, రగిలించడానికి, చలి కాచుకోవడానికి మంట వేసినట్లుగా, లేకపోతే అపోస్తల కార్యములు 28 వాళ్ళు పొలం ఏరి అపోస్తలుని పౌలు గారు మంట వేసినట్లుగా ఆ కాకకు ఒక సర్పం బయటకు వచ్చిందని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే భూమి మీద అగ్ని యొక్క అవసరత ఏంటి. భూమి మీద అంటే సర్వభూమి మీదని కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నప్పుడు లోకాన్ని మొత్తాన్ని అని కాకుండా లోకములో తాను ఏర్పాటు చేసుకున్న వారిని అని యోహాను సువార్త 13:1 ప్రకారం అర్థం చేసుకోవచ్చు. భూమి మీద అనగా భక్తుల జీవితాల్లో, సంఘములో, అప్పటికి సంఘం లేదనుకోండి, సంఘ స్థాపన తర్వాత జరిగింది, అది వేరే విషయం. భూమి మీద లేకపోతే ఈ లోకంలో నేను అగ్ని వేయడానికి వచ్చాను, ఆ అగ్ని రగులుకోవాలి, మండుకోవాలి, అది ప్రకాశవంతంగా ఉండాలి. ఆయా సమయాల్లో పితరుల కాలంలో భూమి మీద అగ్ని మండింది, భౌతికమైన అగ్ని కాదు, రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో, ప్రవక్తల కాలంలో అగ్ని మండింది, చివరికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కాలములో మండినటువంటి అగ్ని, లేకపోతే మండాల్సినటువంటి అగ్నిని గురించినటువంటి తన పరిచర్య యొక్క మధ్యభాగంలో పరిచర్య కొన్ని దినములు జరిగిన తర్వాత ఆయన యేసు ప్రభుల వారి మాట చెప్తున్నారు, తన రాకడ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఏదో భూమి మీద
చలి కాసుకోవడానికి వచ్చానని కాదు, భూమి మీద అగ్ని వేయడానికి, చల్లారిపోయిన ఆత్మల్ని మండించడానికి ఆయన వచ్చాడు అని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నీ ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనే 69వ కీర్తనలో ఉన్నటువంటి మాట ప్రకారం ఏదో మంట, భక్తుల్లో మంట, ప్రార్థనాపరుల్లో మంట, పరిశుద్ధుల్లో మంట ఉంది. ఒకవేళ నేను సేవ చేయను, ఆయన నామాన్ని ఎత్తను, ప్రకటించను అని అనుకున్నట్లయితే నా ఎముకలలో అగ్ని మండుచున్నట్లున్నది అని యిర్మీయా భక్తుడు చెప్తాడు. కాబట్టి ఈ మంట అనేటువంటి అగ్ని అనే మాట ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పాను. భూమి మీద అగ్ని వేయడానికి నేను వచ్చాను. ఒక సందర్భంలో మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనం, ప్రకటన గ్రంథము 8వ 5వ వచనంలో ఒక ప్రస్తావన మనం చూడగలం. అక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు పైకి వెళ్ళాయి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు పైకి వెళ్ళిన తర్వాత జరిగిన విషయము 5వ వచనము, ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠంపై ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగాయి. దేవుని స్తోత్రం. భూమి మీద అగ్ని వేసినప్పుడు జరిగినటువంటి కొన్ని పరిస్థితులు అక్కడ రాయబడినాయి. భూమి మీద నుంచి పరలోకపు అగ్ని, భూమి మీద నుంచి భూ అగ్నిని కాదు వేయడానికి ఆయన వచ్చింది, పరలోకపు అగ్నిని, జీల్ని, ఆసక్తిని, ఆ మంటను పుట్టించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. యేసు ఏ విధంగా మంట పుట్టించగలడు, పుట్టించాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలామంది జీవితాల్లో ఆసక్తి లేకుండా, నిర్లిప్తతో, ఉదాసీన వైఖరితో చాలామంది విశ్వాసులు నామినల్ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉండడం నిజంగా విచారకరం. ఏదో చర్చికి వెళ్ళాము క్రైస్తవులం కాబట్టి తప్పదు, వెళ్ళాము కాసేపు కూర్చున్నాం, 4 మాటలు విన్నాం. ఆదివారపు జీవితం కాస్త వ్యత్యాసంగా ఉంటుంది. సోమవారం నుంచి శనివారం జీవితం, అది లోక సంబంధంగా చాలామంది జీవితాలు ఉండడం నిజంగా విచారకరమైన విషయం. భూమి మీద అగ్ని వేయాలి. శిష్యుల జీవితాల్లో పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు, అన్ని జనులు వీళ్ళందరిలో అగ్నిని మండించాలి, రగిలించాలి అనేటువంటి ఒక దివ్య ఉద్దేశముతో దేవుని కుమారుడి లోకానికి వచ్చాడని అర్థం చేసుకోవాలి. భూమి మీద అగ్ని వేయడానికి నేను వచ్చాను, మండించడానికి, భూమిని వెలిగించడానికి. భూమి అంత అంధకారంతో ఉంది, చీకటితో ఉంది. ద ఎర్త్ వాస్ కవర్డ్ విత్ డార్క్నెస్. భౌతికమైన చీకటి కాదండి, ఆత్మ సంబంధమైన చీకటి ఏదో అలుముకుంది. అందుకనే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది, గలిలయా ప్రాంతంలో గొప్ప వెలుగు కలిగిందట. అనగా యేసు ఉన్న ప్రాంతంలో, యేసు సంచరించిన ప్రాంతంలో, యేసు సేవ చేసిన ప్రాంతంలో ఒక వెలుగు కలిగింది, ఆశ్చర్యకరమైనట్టు ఒక వెలుగు కలిగింది. డార్క్నెస్ అనగా అంధకారము, లేకపోతే తిమిరము మాయమైపోయి, తిమిరము తీరం దాటి వెలుతురు, లేకపోతే ఒక సూర్యోదయము వచ్చినటువంటి అనుభవం, ఒక గొప్ప వెలుగు కలిగినటువంటి, లేకపోతే అరుణోదయము కలిగినటువంటి అనుభవం. మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం. ఎటువంటి అగ్నిని ఆయన భూమి మీద వేయడానికి, భూమి మీద అగ్ని కావాలి, భక్తుల జీవితాల్లో అగ్ని కావాలి, ప్రార్థనా పరులు అనబడుతున్న వారి జీవితాల్లో అగ్ని కావాలి. ఉదయం నుంచి లేదా పనిచేసి అలసిపోయి కొద్ది సమయం దొరికినప్పటికీ కాస్తో కోస్తో మంట ఉంటే ప్రార్థించేటువంటి స్త్రీలకు అటువంటి మంట అవసరం. లేదంటే భర్తలు ఆఫీసులకో లేకపోతే పనులకు వెళ్ళిపోయినప్పుడు, ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత ఖాళీగా ఉంటారు చూడండి, కొద్దిగా విశ్రమించే సమయం దొరుకుతుంది చూడండి, ఆ సమయంలో సీరియళ్ళు చూడకుండా, సినిమాలు చూడకుండా, ఇతరులతో పిచ్చి సంభాషణలు చేయకుండా ప్రార్థించడానికి మన గృహిణులకి, మన హౌస్ వైఫ్స్కి ఒక అగ్ని యొక్క అవసరం ఉంది. వాళ్ళలో ఒక మంట కానీ ఉందనుకోండి. కొంతమంది స్త్రీలను నేను గమనించాను, వారి పనులని ముగించుకొని, ఈ ప్రాంతంలో కాదులేండి, నెల్లూరులో కాదు, వారు ఒక బుట్టలో, ఒక సంచిలో కొన్ని కరపత్రాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి, అన్ని జనులకు కూడా వెళ్ళి కరపత్రాలు ఇచ్చేసి వస్తున్నారు. మళ్ళీ భర్త తిరిగి వచ్చే సమయానికి, బిడ్డలు తిరిగి వచ్చేసరికి ఇంట్లోకి వచ్చేసి కొంచెం ప్రార్థన చేసుకొని వారికి కావాల్సినవి సిద్ధపరుస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఊటే బంధువుల ఇళ్ళకి, వాళ్ళింటికి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి, పార్టీలకి, ఫంక్షన్లకి వెళ్ళిపోయి, షాపింగ్లకు వెళ్ళిపోయి తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, క్రీస్తు శరీరములో స్త్రీలు తమ బాధ్యతను గుర్తించాలి. ప్రసంగించడానికి ఆసక్తి చూపిస్తున్నారే, ప్రసంగించడానికి కాదు స్త్రీలు ఆసక్తి చూపించడానికి, ప్రార్థించడానికి వారు ఆసక్తిని చూపించాలి, వాక్య ధ్యానం చేసుకోవడానికి, స్వార్థ సేవ చేయడానికి, ఇండ్లకు వెళ్ళి కరపత్రాలు పంచడానికి వాళ్ళు ఆసక్తి చూపించాలి.
కానీ చాలామంది స్త్రీల్లో ఆ మంట లేకపోవడం విచారకరమైన విషయం. సరే, వాటి అన్నింటిలో కళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు మూడు విధాలైనటువంటి మంటల్ని మీకు జ్ఞాపకం చేస్తాను, అనగా అగ్నిని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తే లూకాసు వార్త 24:32 లూకాసు వార్త 24:32 యేసు మనకు సందర్భం తెలిసిందే, కాంటెక్స్ట్ తెలిసిందే, ఎమ్మాయు దారికి వెళ్తున్నటువంటి శిష్యులతో, ఇద్దరు శిష్యులతో యేసు ప్రభు జరిగించినటువంటి ఎన్కౌంటర్, ఆ ఎన్కౌంటర్లో జరిగినటువంటి ఒక పరిస్థితి, ఒక మాట, ఒక అనుభవాన్ని గురించి మనం ఆలోచిస్తాం. 32వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా. ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అని ఒకరితో నొకరు చెప్పుకున్నారు. అనగా అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, యేసు కాకుండా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి హృదయమే మండిందని కాదు, ఇద్దరి హృదయాలు కూడా మండాయి. నీ హృదయం మండిందా? ఎస్. నా హృదయం మండిందా? ఎస్. అలా ఒకరితోనొకరు చెప్పుకున్నారు. మంట ఎప్పుడు పుట్టిందంటే ఇద్దరూ దిగులుగా, విషాదంగా, యేసు అనేటువంటి ఆయన చనిపోయాడు, తిరిగి లేస్తాడో లేదో గ్యారంటీ లేదు, లేకపోతే తిరిగి లేవడం ఏంటి, ఆయన ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచిస్తూ విచార వదనాలతో వెళ్తున్నటువంటి వారికి వాక్యాన్ని బోధించి వారిలో మంట పుట్టించాడు యేసు. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి నీకు, నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితంలో పరిస్థితులు నీ ఆత్మీయ జీవితాన్ని చల్లార్చాయి. పరిస్థితులు నీ ఆత్మీయ జీవితపు మంటల మీద నీళ్లు పోసేశాయి. మొదటి సమయాలు గ్రంథం మొదటి రాజుల్లోనూ ఒక మాట ఉంది, మిగిలినటువంటి రవ్వను, నిప్పు రవ్వను ఆర్పబోవుచున్నారు అని. కొద్దో గొప్ప మంట ఉంటే ఆ మంట కూడా ఆరిపోవడానికి, ఆరిపోయి ఆర్పివేయడానికి తగిన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. యేసు ప్రభు చెప్తున్న మాట, భూమి మీద నేను అగ్నిని వేయడానికి వచ్చాను, అది మండుకోవాలి, అది రగలాలి, అది రగులుకొని మండాలి, ప్రకాశించాలి, అనేక దీపాలను వెలిగించాలి, అనేక జీవితాలను వెలిగించాలి. యోహాను గురించి చెప్పండి మాట, 5వ అధ్యాయం యోహాను సువార్తలో, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు, అతని వెలుగులో మీరు కొంతకాలం ఉండి ఆనందించాలని ఆశపడ్డారు. మండుచున్న వ్యక్తి దగ్గర వెలుతురు ఉంది, మండుచున్న వ్యక్తి దగ్గర చీకటి లేదు, మండుచున్న వ్యక్తి దగ్గరికి ప్రజలు వస్తారు. మండుచున్నటువంటి దీపం చుట్టూ పురుగులు తిరుగుతాయి, ఆరిపోయిన దీపం చుట్టూ పురుగులు తిరగవు. తమ రెక్కలు కాలిపోయినప్పటికీ కూడా అవి ఎలాగే తిరుగుతూనే తిరుగుతున్నట్టు ఆ మంట వాటిని ఆకర్షిస్తుంది. మండుచున్నటువంటి పొద మోషేని ఆకర్షించింది, మామూలుగా ఉన్న పొద ఆకర్షించలేదు. ఆ అరణ్యంలో చాలా పొదలు ఉన్నాయి, కానీ ఒక్క పొద మాత్రమే ఈ గొప్ప వింతను చూద్దాం అన్నట్టుగా అనిపించినట్టు అటువంటి ఆలోచన మోషేలో పుట్టించి ఆ మంద దగ్గరికి, క్షమించండి, ఆ పొద దగ్గరికి మోషేను నడిపించింది. మిగతా పొదల్లో దైవ సాన్నిధ్యం లేదు, ఈ పొదలో దైవ సాన్నిధ్యం దిగి వచ్చింది కాబట్టి అది మండుతున్నట్టుంది, అది కాలిపోలేదు. మంట ఉన్నట్టుగా ఉంది కానీ ఆ మంట దాన్ని కాల్చలేదు. ఒక భౌతికమైన అగ్నిలాగా అక్కడ అగ్ని కనిపించినప్పటికీ కూడా అది భౌతికమైనటువంటి ఆ పొదని కాల్చివేయలేదు. ఇది ఒక గొప్ప వింతగా అతనికి అనిపించింది. ఆ వింత చూడడానికి వెళ్ళాడు, దేవుడు మాట్లాడాడు. అవి నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయాలు. దేవుడు మనల్ని మండించాలనుకుంటున్నాడు, అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మంట నిన్ను ఆకర్షిస్తుంది. మండినటువంటి వాడు ఇతరులను మండించగలడు. ప్రసంగం గురించి ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ప్రసంగం అంటే ఏదో పిచ్చి మాటలు చెప్పడం కాదు, మండుచున్న వానిలో నుంచి వచ్చేటువంటి మాటలు అని చెప్పాడు. ప్రీచింగ్ ఈజ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద మ్యాన్ హూ ఈజ్ ఆన్ ఫైర్. నిప్పుల మీద నడిచడం, నడవడం కాదు, లేకపోతే నిప్పులతో, లేకపోతే అగ్నితో ఉన్నటువంటి వాడు, అగ్నిని కలిగిన వాడు, వాడు చెప్పేటువంటి మాటలే ఒక అద్భుతమైన ప్రసంగం అన్నట్టుగా ఒక భక్తుడు అన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, వాక్యము ద్వారా లేఖనాలను తేటపరుస్తున్నప్పుడు, బోధపరుస్తున్నప్పుడు, లేఖనాలను వివరిస్తున్నప్పుడు, లేఖనాలను వ్యాఖ్యానిస్తున్నప్పుడు, వారికి అర్థం కాని విషయాలు బోధిస్తున్నప్పుడు, వారికి అర్థమైనట్టుగా ఉండి పూర్తిగా అర్థం కాని విషయాలు, వారి మత బోధకుల చేత విని మోసపోయి సరైన వ్యాఖ్యానాలు అందకుండా ఉన్నటువంటి విషయాలు, క్రీస్తును గురించిన విషయాలు మరుగు చేసి మతం
అలాగా వారిని ముందుకు సాగనిస్తున్నప్పుడు లేఖనాల్లో ప్రవక్తలు అనగా ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల పుస్తకాల్లో తన గురించి ఏమేం చెప్పాయన్నట్టు మాటలు చెప్తున్నప్పుడు ఏదో మంట, తెలియని మంట, తెలియని వేదన, ఆవేదన, దుఃఖం కావచ్చు, పశ్చాత్తాపం కావచ్చు, ప్రభువు కోసం ఏదో చెయ్యాలనే తపన ఇవన్నీ కలిగాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని మండించాలనుకుంటాడు. భూమి మీద అగ్ని వేయడానికి, నీ హృదయ భూమి మీద అగ్ని వేయడానికి, నీ జీవిత భూమి మీద అగ్ని వేయడానికి, నిన్ను మండించడానికి. చీకటిలో ఉన్నవాడిగా కాదు, చీకటిలో చిరుదివ్యగానైనా నువ్వు ఉంటే సరిపోతుంది, అలాగని చీకటిలో భాగస్థుడిగా, చీకటిలో చెలిమి చేసిన వ్యక్తిగా నువ్వు ఉండడం ఏమాత్రం దేవునికి ఇష్టం లేదండి. ఎలా ఉన్నావు? చీకటితో స్నేహం చేస్తున్నటువంటి, వెలుతురును ద్వేషించేటువంటి, వెలుగును ద్వేషించేటువంటి వ్యక్తిలాగా ఉన్నావేమో. మనం ఆలోచిస్తున్న మాటలు, ఒకటి, వాక్యం ద్వారా ఈ లోకంలో ఆయన కొంతమందిని మండించాడు. గత ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, ఆయన మాటలను బట్టి కలిగినటువంటి స్పందనలు, మాటలు కొందరిని సిగ్గుపరిచాయని, కొందరిని సంతోషపరిచాయని, కొందరికి సత్యాన్ని బయలుపరిచాయని మనం చెప్పుకున్నాం. యేసు మాటలకు వేరు వేరు స్పందనలు ఉన్నాయి. యేసు మాటలకు ఒకే విధమైన స్పందన కాదు, మిశ్రమ స్పందన వచ్చిన సందర్భాలు ఉన్నాయి. యేసు మాటలు మనల్ని మండిస్తాయి. యేసు మాటల ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచిస్తున్నటువంటి మాట, ఆయన వాక్యం ద్వారా నేను మండించాలి. ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయంలో మంట పుట్టించాలి అనేది ఆయన యొక్క ఆశ. టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు, టెడ్డీ టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు, ఆయన హెచ్చవలసినది కార్యక్రమాలు చూస్తున్నప్పుడు నీలో ఏదో మంటను పంపించాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే, యిర్మీయాతో దేవుడు చెప్పాడు 23వ అధ్యాయంలో, నా మాటలు అగ్ని వంటివి కాదా అని దేవుడు ప్రశ్నించాడు. ఈ అగ్ని వంటి మాటలను నేను నీ నోట్లో ఉంచాను యిర్మీయా, ప్రవక్త అయినట్టు యిర్మీయా, లేకపోతే సహోదరుడా, లేకపోతే నా కుమారుడా, నరపుత్రుడా, నీ నోట్లో అగ్ని వంటి మాటలు నేను ఉంచాను, వాటిని పలుకు, వాటిని వల్లవి, వాటిని ప్రకటించు. ఈ అగ్ని లాంటి మాటలు ప్రకటించినప్పుడు కొన్ని హృదయాలు మండుకోవడం, రగులుకోవడం ఆరంభిస్తాయి. దేవుని స్తోత్రం. వాక్యం ద్వారా ఆయన మనల్ని మండించాలని ఆశపడుతున్నాడు. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3వ వచనంలో అప్పుడు జరిగినటువంటి విషయం, అనగా పెంతికోస్త్ అనేటువంటి పండుగ రోజు, ప్రతి పెంతికోస్త్కి అలా జరిగిందని కాదు, ఒకే ఒక పెంతికోస్త్కి, అనగా క్రీస్తు శకం ఇంచుమించు 34లోనో 35లోనో లేకపోతే 36లో జరిగినటువంటి ఆ పెంతికోస్త్ అనేటువంటి ఆ పండుగలో జరిగినటువంటి విషయం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. అగ్ని దైవ సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. ఫైర్ ఇస్ అ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. అగ్నిని కొలిచే వాళ్ళు ఉన్నారు, మనం అగ్నిని కొలవడం లేదు. మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడు, ఆయన దహిస్తాడు. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. అందరిని దహించడం కాదు ఆయన పని. ఈ దేవుడు ఆరని అగ్ని చేత ఒకరోజు పొట్టును కాల్చేటువంటి రోజు రాబోతుంది అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు చెప్పారు. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవునితో చెలగాటం కాదు, అగ్నితో చెలగాటం కాదు. ఎవడైనా అగ్ని ఒడిలో పెట్టుకుంటే ఒడి కాలకుండునా అని దేవుని వాక్యంలో, సామెతల గ్రంథంలో ప్రశ్న ఉంది. అగ్నిని జోబులో పెట్టుకున్నా, చేతిలో పెట్టుకున్నా, అది కాల్చి వేస్తుంది మనల్ని. దాని స్వభావం అది. కానీ ఒక్కసారి మాత్రం బైబిల్లో గమనిస్తే, అగ్ని తన స్వభావాన్ని మార్చుకొని కాల్చేటువంటి స్వభావాన్ని మార్చిన సందర్భాన్ని దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. షడ్రకు మెషకు అభెద్నగోల విషయంలో వాళ్ళు అగ్నిలో ఉన్నారు, కానీ అగ్ని బలము చల్లారిపోయింది, అగ్ని వాసన వారికి అంటలేదు అని రాయబడింది. విశ్వాసము ద్వారా వారు అగ్ని వాసనను లేదా అగ్ని బలాన్ని చల్లార్చారని మనం అర్థం చేసుకోవచ్చు. రెండో విషయము, ఇక్కడ రాయబడిన విషయము, ఇక్కడ అగ్ని కాదు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జరిగినటువంటి ఫిజికల్ మేనిఫెస్టేషన్స్, భౌతికమైన ప్రత్యక్షతలు, అనుభవాలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే దానికి డాక్టర్ లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా గారు అపోస్తుల కార్యములో కొన్ని మాటలు రాస్తున్నారు. అందులో చెప్తున్నాడు, అప్పుడు 3 విధాలైనటువంటి అనుభవాలు కలిగాయి. అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడి ఒక్కొక్కని మీద, అనగా ప్రతి వాణి మీద, ఆ 120 మంది మీద వాలగా, ఫైర్ దేవుని యొక్క సాన్నిధ్యం.
అధికారం 15వ అధ్యాయంలో కూడా ఆ జంతువులను ఆ పశువులను అర్పించాల్సిన వాటిని ఖండించినప్పుడు రెండు ఖండాల మధ్యలో నుంచి ఒక అగ్ని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దైవ సాన్నిధ్యం అలా వెళ్ళింది. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మండించాలనుకుంటున్నాడు దేవుడు. తన ఆత్మ ద్వారా మనల్ని మండించాలని, వెలిగించాలని, రగిలించాలని ఆశపడుతున్నాడు. ఆత్మ లేకపోతే మాట లేదు. పరిశుద్ధాత్ముడు, అగ్ని లాంటి ఆత్మ. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను గారు నీళ్ళలో బాప్తీసం ఇచ్చారు, కానీ యేసు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. అగ్ని బాప్తీసం అంటే ఏదో అనుకున్నారు, కానీ అగ్ని బాప్తీసాన్ని గురించి కొంతమంది బైబిల్ పండితులు ఇచ్చిన వివరణ ఏంటంటే, అంత్య దినాల్లో ఆయన అగ్ని ద్వారా శిక్షిస్తాడు, దాన్నే అలా అగ్ని బాప్తీసం అన్నారని చెప్తున్నారు. మనం ఆలోచిస్తున్నట్టు మాట, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మండించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ప్రేరేపించి, మనల్ని రగిలించి, మనల్ని వెనుతట్టి, మనకు స్ఫూర్తినిచ్చి ఒక కొత్త అనుభవంలోకి నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మండించాలను, అనగా ఈ లోకానికి తాను ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ తాను అప్పుడు వచ్చిపోతున్నట్టుగా ఉన్నాడు, కానీ తాను వెళ్ళిపోయిన తర్వాత ఆయన యేసు ప్రభు యొక్క స్థానంలో ఉంటే ఆయన్ని రీప్లేస్ చేస్తూ ఆ ప్లేస్లో ఉన్నట్టుగా మనం చూడగలం. అదే, అందుకే మన బైబిల్ పండితులు దీన్ని పరిశుద్ధాత్మ కాలం, పరిశుద్ధాత్మ యుగం అని చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు తిరిగినప్పుడు యేసు ప్రభు కాలమని, యుగమని, తర్వాత తండ్రి కాలమని, దానికి ముందంతా, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ కాలములో, లేకపోతే డిస్పెన్సేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్, డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్లో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. సరే, మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయానికి వచ్చేద్దాం. నేను భూమి మీద అగ్ని వేయడానికి, ఒకటి వాక్యము ద్వారా, రెండవది ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని రగిలించాలని ఆశపడుతున్నాడు. మూడో విషయాన్ని మనం గమనించినట్టయితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మరియు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే, నేను రెఫరెన్స్లు ఎక్కువ చెప్పడం లేదు, మీరందరూ వెతుక్కుంటూ ఉంటే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని. మనం ఇక్కడ చూస్తున్న మాట, అమూల్యమైనటువంటి మీ విశ్వాసం, యువర్ ప్రెషస్ ఫెయిత్, మామూలు విశ్వాసం కాదు ఇది, అసాధారణమైన విశ్వాసం, వెల చెల్లించలేనటువంటి విశ్వాసం. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం ఎలా వెళ్ళాలి అంటే, అది పరీక్షకు లోను కావాలి, అగ్ని పరీక్షకు లోబడాలి. లేకపోతే అగ్ని పరీక్ష, దానికి మరలా ఒక చిన్న ఉపమానంగా లేకపోతే ఒక ఎగ్జాంపుల్గా ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, పేతురు గారు, ఈ లోకంలో కంసాలుల దగ్గరికి వెళ్తే, స్వర్ణకారుల దగ్గరికి వెళ్తే, వారు బంగారాన్ని ఏదైనా చేయాలన్నప్పుడు ఒక నగను మరొక నగగా మరొక ఆకృతిలోకి మార్చాలన్నా, దాన్ని సాగదీయాలన్నా, దానిలో మలినం పోగొట్టాలన్నా, ఖచ్చితంగా అతను చేసేటువంటి పని అగ్ని ద్వారా చేసేటువంటి పని. కత్తులు చేసేవాళ్ళు, కటాలు చేసేవాళ్ళు, అయితే కత్తిపీటలు చేసేవాళ్ళు, ఇనుప పనులు చేసేవాళ్ళు, వాళ్ళంతా కరిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇనుమును కరిగిస్తారు, వెండిని కరిగిస్తారు, లోహాలను కరిగిస్తున్నారు. అలాగే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, విశ్వాసము శ్రేష్టమైనదిగా, అమూల్యమైనదిగా మార్చబడడం కోసం దాంట్లో ఉన్నటువంటి, అనగా మన విశ్వాసపు నగలో ఉన్నటువంటి, నగ కాదండి విశ్వాసం, నేను ఊరిని అలా చెప్తున్నా, నేను విశ్వాసపు బంగారం, విశ్వాసపు స్వర్ణంలో ఉన్నటువంటి మాలిన్యాలు తొలగిపోవడం కోసం ఆయన కొన్ని శ్రమల గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు, అనుమతిస్తాడు ఆయన. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అదే రాయబడింది, సహోదరులారా దీని గురించి మీరు ఆశ్చర్యపోవద్దు, అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతాయి, ఆశ్చర్యపోతారేమో. శ్రమలని పోల్చినప్పుడు అగ్నితో పోల్చారు, అటువంటి మంటలు లాంటివి మిమ్మల్ని కాల్చారు, మిమ్మల్ని కాల్చాలని అనుకుంటాయి కానీ అవి మిమ్మల్ని కాల్చొచ్చాలవు. అగ్నిలో గుండా వెళ్ళారు, షడ్రకు మేషకు అభిద్దుకోలు అగ్ని గుండా వెళ్ళారు కానీ అగ్ని వారిని కాల్చలేదు. అలాగే మనము శోధనలు, శ్రమల అగ్ని గుండా వెళ్తాం కానీ ఈ అగ్ని మనల్ని కాల్చజాలదు. వాగ్దానం అది, దేవుని వాగ్దానం. షడ్రకు మేషకు అభిద్దుకోల దేవుడే మన దేవుడు, అగ్నిలో వెళ్ళినప్పటికీ నువ్వు కాలం. అక్కడక్కడ కొన్ని జాతరలు లేకపోతే అన్ని జనుల కార్యక్రమాలప్పుడు నిప్పుల మీద నడుస్తున్నారు, వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళు కాలిపోవడం లేదే, కాసేపు హడావిడిగా వేగంగా గుండం తొక్కి నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఏం కానప్పుడు. అలాగే అగ్ని వంటి శోధనలు, శ్రమల మధ్యలో కూడా మనం ఏమాత్రం కాలిపో, వారి కాలు కాలినట్టుగా, వారి పాదాలు కమలనట్టుగా మన జీవితంలో కనీసం ఒక తల వెంట్రుక కూడా అగ్నిలో రాలిపడ్డానికో లేకపోతే అగ్ని ప్రభావానికి కుంచుకుపోవడానికి దేవుడు ఏమాత్రం అనుమతించడు.
నీ పట్ల అంత శ్రద్ధ కలిగిన దేవుడు. అగ్ని నిన్ను తాకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిని ఆర్పేవాడివి, ఫైర్ ఎక్స్టెన్షన్ చేసేవాడివి, అనగా ఫైర్ని లేకుండా చేసేవాడివి. అవసరమైనప్పుడు ఫైర్ని సృష్టిస్తావు, అవసరమైనప్పుడు ఫైర్ని లేకుండా చేస్తావు. అగ్ని పుట్టిస్తావు, అగ్నిని అంతం చేయగలవు నువ్వు విశ్వాసం ద్వారా. మూడో విషయం, శ్రమలు అనేటువంటి అగ్ని ద్వారా. ఈ నగకు అచ్చుల్లో ఒత్తడం వల్ల లేదా ఏదో బలప్రయోగం ద్వారా ఈ స్వర్ణ ఆభరణము మరొక ఆకృతిలోకి, మలినాలు తొలగిన స్థితిలోకి వెళ్ళదు. అది ఖచ్చితంగా ఖచ్చితంగా అగ్ని గుండా వెళ్లాల్సిందే. యోబు శ్రమల గుండా వెళ్ళాడు. బైబిల్లో భక్తులందరూ శ్రమల గుండా వెళ్ళారు, శ్రమల అగ్ని గుండా వెళ్ళారు. ఏ భక్తుడు చెప్పండి శ్రమల అగ్ని గుండా వెళ్ళంది? ఈరోజు అంత్య దినాల్లో ఉన్నట్టు నీవు నేను శ్రమల గుండా, శోధనల అగ్ని గుండా వెళ్లాల్సిందే. మనం కరిగిపోతాం, కరిగిపోయినప్పటికీ లేకుండా పోము. మనలో లోకములో జీవిస్తున్నప్పుడు, కొన్నిసార్లు లోక మాలిన్యం అంటినప్పుడు, ఈ మాలిన్యము తొలగిపోయినప్పుడు మనము స్వచ్ఛ స్వర్ణములాగా మనం కనిపిస్తాం, ప్రకాశిస్తాం. ఇంతకు ముందులాగా కాదు, మనం ఒక నూతన వ్యక్తిగా మనం మారుతాం. ఈ అనుభవంలోకి రావడానికి కారణం ఏంటంటే దేవుడు అనుమతించినటువంటి అగ్ని లాంటి శోధనలు. నీ జీవితంలో కొన్ని శోధనలు, ఈ రోజులో టెస్టింగ్ పీరియడ్లో చాలామంది ఉన్నారు. నేను కొన్ని టెస్టింగ్ పీరియడ్స్లో ఉన్నాను, టెంప్టేషన్ పీరియడ్స్లో ఉన్నాను. మీలో కొంతమంది టెస్టింగ్ పీరియడ్స్లో ఉన్నారు, శోధన సమయాల్లో, శ్రమల సమయాల్లో. శ్రమల అగ్ని, శోధనల అగ్ని మిమ్మల్ని ఏమాత్రం కాల్చజాలవు. కనుక ధైర్యంగా వీటిని ఎదుర్కోండి, ధైర్యంగా ముందుకు సాగండి, వెనుక తట్టు చూడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ మాటలు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. ఈ మాటలు వింటున్నప్పుడు ఏకాగ్రత లేని వారుగా కాదు, మీ మనసంతా ఇక్కడ ఈ మాటల మీద ఉంచి వీటిని అదే పనిగా వింటూ ఆలోచిస్తూ ప్రార్థనాపూర్వకంగా వినండి. దేవుడు మీతో మాట్లాడతాడు. నిలబడిన వాడు బలహీనుడైనా కావచ్చు, కానీ మీతో మాట్లాడువాడు మాత్రం బలవంతుడు. మీ ముందు నిలబడినవాడు, మీకు కనిపించేవాడు బలహీనుడే కావచ్చు, కానీ ఈ బలహీనుణ్ణి నిలబెట్టినవాడు బలవంతుడు. బలవంతుణ్ణి బలవంతుడు నిలబెడతాడు, కానీ ఈ బలహీనుణ్ణి నిలబెట్టినటువంటి యాకోబు యొక్క బలిష్ఠుడు. దేవునికి స్తోత్రం. యెహోవా దేవునికి యాకోబు యొక్క బలిష్ఠుడు అనేటువంటి అద్భుతమైన పేరుంది. ద మైటీ వన్, ద స్ట్రాంగ్ వన్ ఆఫ్ జేకబ్. 132వ కీర్తనలో మనం ఆ మాట చూడగలం, యాకోబు యొక్క బలిష్ఠుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనుడైన దేవుడు కాదు మన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ అగ్ని అనుభవాన్ని, లేకపోతే ఇటువంటి మండేటువంటి ప్రకాశించే అనుభవంతో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. భూమి మీద అగ్ని అని తండ్రి యేసయ్య, మీ సేవకుల్లోంచి మూడు విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం ద్వారా అగ్ని అని, అదేవిధంగా పరిశుద్ధాత్మ ద్వారా, శ్రమల ద్వారా అని, మూడు విషయాల్లోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంకను మీ సేవకుని అనేక ప్రాంతాల్లో మీ సాక్షిగా మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. ఈ వాక్యం తండ్రి ఇస్తే మేము స్వీకరించి వాక్యాన్ని పోనీయక విన్నటువంటి దాన్ని మా హృదయంలో దాచుకొని భద్రపరచుకొని దాని ద్వారా మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరు కృపను చూపమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడి ఉన్నారు. భూమి మీద అగ్ని వేయటం గురించి వాక్యం ద్వారా, అదేవిధంగా శ్రమల ద్వారా అని చెప్పి మూడు విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, శ్రమల ద్వారా అని మూడు విషయాల్లోంచి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కనుక ఈ యొక్క వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, లేదంటే వాక్యంలో ఇంకనూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా కోరుకున్నట్లయితే, దాన్ని ఇంకనూ విడమర్చి చెప్పుకుంటే బాగుండేది అని మీకు ఆశ కలిగినట్లయితే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసిన ఎడలా ఇంకనూ దాని గురించి మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. సమయ భావన వలన, లేదంటే సమయం తక్కువగా ఉండడం కారణాన, తక్కువ సమయంలో మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఇంకనూ దాని గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆశ మీకు ఉన్నట్లయితే, మీరు GFIHMI2015@gmail.com మీరు కాంటాక్ట్ చేసిన ఎడలా మీకు ఖచ్చితంగా వాటిలోని వివరణ మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఇంకను మీకు ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే, మీరు మాకు తెలిపిన ఏళ్ళ జిఎంసీ అనగా గిడియోన్ మిషన్ చర్చ్లో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాలు గమనించండి. ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే, ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక వీక్షించండి, దైవ దీవెనలు పొందండి. ఇంకనూ ఇతరులకు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలులకు మీరు కారకులు కావాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
బహుకమ్మని చల్లని అతి చల్లని.